ఉద్యోగ భద్రత కనీస వేతనం చెల్లించాలని డిమాండ్ చేస్తూ వేములవాడ ఆశా వర్కర్లు ఏరియా ఆసుపత్రి ముందు ధర్నా చేపట్టారు. ఎన్నో ఏళ్లుగా తాము ఆసుపత్రుల్లో గ్రామాల్లో ప్రజలకు సేవలు అందిస్తున్నామని, కేవలం పారితోషికం తీసుకుంటూ తమ ప్రాణాలు పణంగా పెట్టి సేవలు అందిస్తున్నామని, ఉద్యోగ భద్రత కనీస వేతనం చెల్లించేంత వరకు విధుల్లో చేరమని స్పష్టం చేశారు. పది 14 సంవత్సరాలుగా ఆశా వర్కర్గా చేయడం జరుగుతుంది. మాకు అప్పటి నుండి జాయిన్ అయినప్పటి నుండి పనిని బట్టి పారితోషికం అని చెప్పారు. ఈ మధ్యలో కేసీఆర్ కూడా 2 సంవత్సరాల నుండి ఫిక్స్డ్ వేతనం చేస్తా, 6,000 ఇస్తా అని చెప్పారు. అది 6,000 చేసిన తర్వాత కూడా మీకు అంగన్వాడీస్కు ఎంత వస్తుందో మీకు అంత అమౌంట్ చేస్తా అని చెప్పారు, చెప్పడం జరిగింది. అలాంటిది ఇప్పుడు ఏం లేదు. ఇప్పుడు పనిని బట్టి పారితోషికం చేయడం జరుగుతుంది. కోవిడ్ టైంలో కూడా మేము ప్రజల కోసం సేవ చేస్తున్నాము. అలా కూడా మాకు పారితోషికం అనేది ఏం లేదు. కోవిడ్ ఇంజెక్షన్ల దగ్గర కూడా మాకు ఇంజెక్షన్ దగ్గర డబ్బులు వస్తాయి పారితోషికాన్ని బట్టి, కానీ ఇప్పుడు కోవిడ్ టైంలో కూడా డబ్బులు రావడం జరుగుతలేదు. మళ్ళీ ఇప్పుడు వ్యాక్సిన్ కాడ కూడా డైలీ వెళ్ళడం జరుగుతుంది, దానికి కూడా పారితోషికం ఏమి ఇవ్వడం జరగలేదు. మాకు ఫిక్స్డ్ వేతనం అంటూ కావాలి, మాకు పారితోషికం వద్దు, ఫిక్స్డ్ వేతనం అంటూ కావాలి. ఉద్యోగ భద్రత కల్పించాలి. ఆశా వర్కర్లు కొందరు ఎన్ఎంగా చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళను కూడా ఎన్ఎంస్గా సెకండ్ ఎన్ఎంస్గా తీసుకోవాలని కోరుకుంటున్నాము. మేము మా పిల్ల కరోనా టైంలో కూడా పిల్లలను వదిలేసి కూడా మాకు ఏమవుతుందో అని కూడా మా గురించి ఆలోచించకుండా ప్రజలకు సేవ చేస్తున్నా, కానీ ఇప్పటికీ కూడా మా మీద కనికరం చూడకుండా ఇట్లా చేయడం చాలా అన్యాయకరము. ఇవాళ మీటింగ్ ఉండడం జరిగింది, ఇవాళ ఆషాఢే సమస్యలు పరిష్కారం చేసేంత వరకు మేము మా పనులు కూడా చేసే పనులే, పారితోషికాన్ని బట్టి డబ్బులు అని చెప్పారు కదా, ఇప్పటికి కూడా మేము నిన్నటి వరకు చేసాము, ఎంత పని అంటే అంత పని చేసాము. కానీ ఈ రోజు నుండి మాకు పారితోషికం అంటే బిల్లులో ఎంత అమౌంట్ ఉందో ఆ పనులే చేస్తామని చెప్పడం జరుగుతుంది. మాకు ఫిక్స్డ్ వేతనం అయిన తర్వాత ఏ పని చెప్పినా చేస్తాము. ఈరోజు ఆషాఢే సందర్భంగా అందరము పిఎస్కి రావడం జరిగింది. మా సమస్యను పరిష్కరించినాకనే మేము పనులు చేస్తాము, విధిలో చేరుకుంటాము. మేము కరోనా డ్యూటీ ఇంజక్షన్ల కడ డ్యూటీ చేయడం వలన ఈరోజు 2 నెలల నుంచి మేము డెలివరీలు చేపిస్తలేము. ఆ డెలివరీలు ఎందుకు చేపిస్తలేరు అని మాకు అంటుర్రు. కానీ మాకు ఈ డ్యూటీలు పనిచేస్తే డెలివరీ చేపిస్తాం, మాకు పైసలు వచ్చే పని మేము మొత్తం చేస్తాం. కానీ మాకు కరోనా ఇంజక్షన్ల కడ డ్యూటీలు వేయద్దు, కరోనా టెస్టుల కడ అక్కడ వేయద్దు, మాకు వేరే పనులు వచ్చే పైసలు వచ్చే పని మాత్రం చేస్తాం. అట్టి వెట్టి చాకరీ మాత్రమే చెయ్యము.